ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దీనికి గాను శ్రీ సిబిఎల్ నారాయణ గారు శ్రీమతి శ్రావణ కుమారి గారు అన్నదాతగా వివరిస్తున్నారు శ్రావణ కుమారి గారు సిబిఎల్ నారాయణ గారు మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది మానవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ సిబిఎల్ నారాయణ గారి తల్లిదండ్రులు క్రీస్తు శేషులు శ్రీమతి విజయలక్ష్మి గారి జ్ఞాపకార్థంగా అలాగే క్రీస్తు శేషులు శ్రీ ఎస్ బ్రహ్మానందం గారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది మరియు వారి ఇరువురు ఆత్మకు శాంతి కలగాలని వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది మరియు క్రీస్తు శేషులు శ్రీ ఎస్ బ్రహ్మానందం గారి గురించి అలాగే క్రీస్తు శేషులు శ్రీమతి విజయలక్ష్మి గారి గురించి ఒక రెండు మాటలండి మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం అనురాగానికి చిరునామా మీ హృదయం మీరు వేసిన అడుగు ఆదర్శం నడిచిన దారి సదాశయం మీరే మార్గదర్శి ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమేష మెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మోహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా అపదలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు విజయలక్ష్మి గారికి అలాగే సిఎస్ బ్రహ్మానందం గారికి నమస్సుమాంజలి అలాగే శ్రీ సిబిఎల్ నారాయణ గారికి శ్రావణ కుమారి గారికి శ్రీ కార్తీక్ జగన్నాథ్ గారికి మరి అనంత విశ్వనాథ్ గారికి దీర్ఘాయుష్మాన్ భవ దేవుడు దీవెనలతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి పుష్పలీలమ్మ గారికి మా పాదాభివందనం చేస్తూ మార్గనేషన్ కోసం 365 రోజులు నిత్యన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి అలాగే సిబిఎల్ నారాయణ గారు శ్రీమతి శ్రావణ కుమారి గారు మీరు అన్నదానం చేస్తున్నారు మేము అన్నదానం స్వీకరిస్తున్నాం అన్నదాత సుఖీ భవ ఈరోజు అన్నదానానికి ఫ్రూట్స్ అరటి పండ్లు అలాగే మడత కాజా పాపడు రైసు వంకాయ మసాలా టమాటా పప్పు సాంబారు అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ అన్నదాత సుఖీ భవ